మేడ్చల్ శామిపేట్ మూడుచింతలపల్లి మండలాల్లోని గ్రామ మండల టీఆర్ఎస్ పార్టీ నూతన కమిటీల నియామక సమావేశం మేడ్చల్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పాల్గొని నూతనంగా నియమితులైన అధ్యక్ష కార్యదర్శులకు నియామక పత్రాలు అందజేశారు. కొత్తగా నియమితులైన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ మరింత అభివృద్ధి చెందేందుకు కృషి చేయాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మేడ్చల్ శామీర్పేట్ మూడుచింతలపల్లి మండలాల్లోని గ్రామాల్లోని టీఆర్ఎస్ పార్టీ నూతన అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికైన వారికి మంత్రి మల్లారెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామం మున్సిపాలిటీ కార్పొరేషన్లలో టీఆర్ఎస్ పార్టీ అన్ని కమిటీలను ఎన్నుకోవాలని ఆదేశించారని చెప్పారు. దేశంలో ఉన్న పార్టీల్లో క్రమశిక్షణ గల పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. ప్రాంతీయ పార్టీలలో 61 లక్షల మెంబర్షిప్ ఉన్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని మంత్రి తెలిపారు. అన్ని కులాలను కలుపుకుపోతూ ప్రతి కార్యకర్త కడుపులో పెట్టుకుని టీఆర్ఎస్ పార్టీ చూసుకుంటుందని మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, మేడ్చల్ జెడ్పీటీసీ శైలజ విజయానందరెడ్డి, షామీర్పేట్ జెడ్పీటీసీ అనితా లాలయ్య, మేడ్చల్ ఎంపీపీ పద్మా జగన్ రెడ్డి, షామీర్పేట్ ఎంపీపీ ఎల్లుబాయి, మేడ్చల్ మండల టీఆర్ఎస్ అధ్యక్షులు శ్రీనివాస్, షామీర్పేట్ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు మద్దుల శ్రీనివాస్ రెడ్డి, జగన్ రెడ్డి, భాగ్యరెడ్డి, చాంద్ పాషా, అఫ్జల్ ఖాన్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో మేడ్చల్ రూరల్ మండల్ కానీ, షామీర్పేట్ మండలం కానీ, కొత్త మూడుచింతలపల్లి మండలం కానీ, మూడు మండలాలలో గ్రామ కమిటీ ప్రెసిడెంట్లను, సెక్రటరీలను, యువ నాయకులను, మహిళా ప్రెసిడెంట్లను వాళ్ళందరూ కూడా ఎన్నుకున్నాము. వాళ్ళకు కూడా వాళ్ళకందరి కూడా ఎలక్ట్ అయిన పత్రాలు వాళ్ళ చేతికిచ్చి ఫోటో దిగి పంపించినాం. ఏది ఏమైనా మా వర్కింగ్ ప్రెసిడెంట్ మా కేటీఆర్ సార్ ఆదేశాల మేరకు 15 తారీఖు లోపల అన్ని గ్రామాలకు, అన్ని మున్సిపాలిటీలకు, అన్ని కార్పొరేషన్లకు డివిజన్ కమిటీలు కానీ, వార్డ్ కమిటీలు కానీ, బస్తీ కమిటీలు కానీ, గ్రామ కమిటీలు కానీ అన్ని కమిటీలు కంప్లీట్ చేసి 15 తారీఖు లోపల సబ్మిట్ చేయాలన్నారు. తప్పకుండా ఆయన ఆదేశాల మేరకు రేపు 15 తారీఖు కాబట్టి ఈరోజు అందరు కూడా కంప్లీట్ చేసి వాళ్ళ వాళ్లకు ఫైనల్ సెలెక్ట్ అయిన వాళ్ళకి అందరు కూడా ఫైనల్ ఇచ్చి ఫోటోలు దిగి వాళ్ళకి పంపించి వాళ్ళ కార్యవర్గం సర్టిఫికెట్లు అన్నీ కూడా వాళ్ళ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళదంతా కూడా మా ఆదేశాలు మా అదే పెద్దలకు హైకమాండ్కు తప్పకుండా రేపు సబ్మిట్ చేస్తాం. ఏదేమైనా తెలంగాణలో దేశంలోనే ఏదన్నా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ ఉందంటే అది టీఆర్ఎస్ పార్టీ. ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న ప్రాంతీయ పార్టీలో కొత్త రాష్ట్రంలో ఇంత పెద్ద మెంబర్షిప్ ఉండడం, 61 లక్ష మెంబర్షిప్ ఉండడం దేశంలోనే ఒక చరిత్ర. మనం చూస్తున్నాం పెద్ద పెద్ద జాతీయ పార్టీలు ఉన్నాయి, పేరుకే ఉన్నాయి చెప్పుకుంటేందుకు 130 ఏళ్ళు, 70 ఏళ్ళు, 60 ఏళ్ళు, కానీ అక్కడ మెంబర్షిప్ లేరు, ఓ మనుషులు కూడా లేరు, ఓ క్యాడర్ కూడా లేదు, ఓ కార్యకర్తలు కూడా లేరు. కానీ ప్రతి ఒక్కరికి ఓటు బ్యాంకు వాడుకున్నారు కానీ వాళ్ళ ఓట్లు వేపించుకున్నారు కానీ వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళకి మంచి చెడ్డలు కానీ, వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు కానీ, వాళ్ళకు బాహువులు కానీ ఏ పార్టీలు కూడా గత 70 సంవత్సరాలు చేస్తున్నారు. ఇప్పుడన్నా ఆలోచన చేస్తున్నారు, ఇప్పుడన్నా పోనీ తెలంగాణ సీఎం చేస్తుడు, పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది కేంద్రంలో. వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్తారు అన్ని మా ఇంట్లో అన్ని కళ్ళ మా పైసలు నేను చెప్తున్నారు. ఎల్లుండే కాళేశ్వరం ఉన్నాయి వాళ్ళ పైసలు, తాగునీళ్ళు ఉన్నాయి వాళ్ళ పైసలు, సాగునీళ్ళు ఉన్నాయి వాళ్ళ పైసలు, ఎల్లా ఉన్నాయి చెప్పాను, డబ్బులు ఎల్లు ఇచ్చారని చెప్పాను. అంత పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు 3 సంవత్సరాలలో ఒక ఇంజనీర్ అవతారం ఎత్తి ప్రపంచంలోనే పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ క్వాలిటీ సిటీలు కూడా అవుట్ అయిపోయినాయి. బాంబే వర్షాలు పడితే గోయిందా, చెన్నై వర్షాలు పడితే గోయిందా, అట్లా బెంగళూరు కలకత్తా అది కూడా ఏమి పెద్దగా ఇది లేదు. ఏదన్నా తెలంగాణ ఇండియాలో పెద్ద సిటీ టాప్ సిటీ అన్నిటికీ దేశంలో ఉందా? కుల మతాలకు హిందుస్థాన్లో
ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల ప్రజలకు అన్నిటికీ అనుకూలంగా ఉన్నదంటే మన హైదరాబాద్ నగరం.